నక్సర్వాయి పాపన నిర్మించిన కోటను బీజేపీ నేతలతో కలిసి సందర్శించారు. కోటకు బీటలు బారి శిథిలావస్థకు చేరడంతో కోటను కాపాడుకుందామని ఇవాళ బీజేపీ ఓబీసీ మోర్చా పిలుపునిచ్చింది. బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు ఆలే భాస్కర్. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తామే కోటను కట్టిస్తామని చెప్పారు. ఆంధ్ర పాలకులు తెలంగాణ చరిత్రను చాటే తెలంగాణ వీలులను పట్టించుకోలే. మన తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రులు ఏదైతే నిర్లక్ష్యం వహించిందో తెలంగాణ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యం వహిస్తున్నది. బహుశా బహుజనుల చరిత్ర బయటికి రావద్దని. బహుజనులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఉన్నది, ప్రతి సందర్భంలో కనపడుతున్నది. ఈ కోట విషయంలో కూడా మేము అదే అనుకుంటున్నాం. ఈ బహుజనుల కోట అని, బహుజనుల వీరిని ఒక చరిత్రను మళ్ళేడా బయటకు వస్తుందో అనే ఒక భయంతో ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం దీని ఘటన ముందుకొస్తుంది. ఎందుకంటే 2017లో కేసీఆర్ చెప్పిండు బ్రహ్మాండ కోట నిర్మిస్తా, బ్రహ్మాండ మరమ్మతులు చేపిస్తా అని 2017లో చెప్పిండు. ఇవాళ 2021 ఇంకా 2 ఏళ్ళు అయితే ఆయన పరిపాలన పోతుంది. ఆయన ఏమి చేస్తున్నాడు, చేసేది ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే బహుజనుల చరిత్రను వెలికితీసే మీకు ఘనత కావాలంటే బహుజనులను ఒక గొప్ప చారిత్రక వీరుని కోటను సందర్శన తీర్చిదిద్దే సంకల్పం మీకుంటే ఖచ్చితంగా మీరు ముందుకు రావాలి. ఇవాళ కేంద్రం దగ్గరకు పోయి మొరపెట్టుకోవడం కాదు, మీకు చేత కాకపోతే చెప్పుకుంటే మేమే కేంద్రానికి ఫండ్ తెచ్చి కోటను నిర్మిస్తాం.